వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత చమురు మంట మోతపుట్టబోతోందా? డీజిల్ ధర సెంచరీ దాటనుందా? పెట్రోల్ ధరలు అంతకంతకు పెరుగుతాయా? గ్యాస్ సిలిండర్ల ధర మరింత పెరుగుతాయా? అంతర్జాతీయంగా ధరలు ఆకాశాన్ని అంటినప్పుడు ధరల పెరుగుదల జరగడం సాధారణంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని అమలు చేసింది. గతేడాది కరోనా పీక్ టైంలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గినా భారత్ మాత్రం ఆ ధరల తగ్గింపు ప్రజలకు అందకుండా కస్టమ్స్ మోతతో మోదేసింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గినా దేశ పౌరులకు మాత్రం వడ్డింపు ధరలతోనే చమురు ధరలు లభించాయి. అయితే తాజాగా అంతర్జాతీయ ధరలు ఆకాశాన్నంటితే ఆ మేరకు ధరలు పెంచేసి చేతులు దులుపుకుంది. పైపెచ్చు చమురు దేశాలను ధరలు తగ్గించమంటే తగ్గించడం లేదంటూ కపటోపాయాన్ని జనానికి వివరిస్తూ టైంపాస్ చేస్తుంది. చమురు ధరలు పెరుగుదలకు గత కాంగ్రెస్ పాలకులే కారణమంటూ నెపం మోపుతుంది. అయితే తాజాగా ఒపెక్ చమురు ఉత్పత్తులను గణనీయంగా పెంచుతామంటూ తీసుకున్న నిర్ణయంతో మరోసారి ధరలు కిందకు దిగొస్తాయని అందరూ విశ్వసిస్తున్నారు. అయితే కేంద్రం ధరలు తగ్గింపునకు జనాలకు అందిస్తుందా అన్న ప్రశ్న అయితే ఉదయిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గబోతున్నట్టు వార్తలొస్తుంటే మనకు ధరలు పెరుగుతాయన్న అభిప్రాయం వినిపిస్తుంది. ఓపెక్ దేశాలు ఉత్పత్తి పెంచినా ధర తగ్గుతుందా అన్న అనుమానం కలుగుతుంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా స్థానికంగా ఎందుకు సవరించరని జనం ప్రశ్నిస్తున్నారు. కనీసం ఓపెక్ దేశాలు ఉత్పత్తి పెంచాక ధరలు తగ్గినప్పుడు చమురు ధరలు ఎందుకు తగ్గించరని మండిపడుతున్నారు. ధరలు పెరిగినా పట్టించుకొని పాలకులు అప్పుడు ఎలా తగ్గిస్తారన్న అనుమానం కూడా జనంలో ఉంది. కరోనాతో జనం చస్తుంటే ధరలు పైపైకి పెంచేసి పాలకులు ప్రజలను పట్టించుకుంటారా అన్న సంశయం నెలకొంది. ఓవైపు కరోనా సంక్షోభంతో తల్లడిల్లుతున్న సామాన్య జనం చమురు ధరలు తగ్గింపు లభిస్తే వారికెంతో ఊరట లభిస్తుందన్న అభిప్రాయం కూడా ఉంది. ధరలు పెంచినప్పుడు ధరలు పెంచేస్తారు, తగ్గినప్పుడు సుంకాలతో వడ్డించేస్తారు. గత 6 నెలలుగా చమురు ధరల పెరుగుతో సామాన్యుడు వెరవెల్లాడుతున్నాడు. మొన్నటి వరకు చమురు ధరపై దేశ జనాన్ని బాధేసిన కేంద్రం ఓపెన్ దేశాల ఎగుమతులు పెంచుతామంటూ నిర్ణయం తీసుకోవడంతో ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నాయి. ముడి చమురు ఎగుమతులపై సౌదీ అరేబియా అనుసరిస్తున్న అడ్డగోలు విధానాలపై భారత్ ఆగ్రహంతో ఉంది. ఆ దేశం నుంచి చమురు దిగుమతులకు కోత పెట్టడం ద్వారా చమురునే ఆయుధంగా మార్చుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సౌదీ నుంచి వార్షిక కాంట్రాక్టుల ప్రాతిపదికన చమురు దిగుమతులకు కోత పెట్టాలని ప్రభుత్వ రంగంలోని ఆయిల్ రిఫైనింగ్ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది. ఉత్పత్తి కోతలపై సౌదీ అరేబియాతో పాటు ఓపెక్ దేశాలు అనుసరిస్తున్న వైఖరిపై భారత్ ఎప్పటినుంచో గుర్రుగా ఉంది. ఉత్పత్తి కోతలతో చమురు ధర పెరిగి ఆర్థిక వ్యవస్థలు తలకిందులవుతున్నాయని ఎంత మొరపెట్టుకున్నా ఓపెక్ దేశాలు పట్టించుకోకపోవడంపై భారత్ మండిపడుతుంది. ఇలాంటి పరిస్థితిలో మన చమురు కొనుగోలు శక్తిని ఆయుధంగా మలుచుకోవాలని భారత్ నిర్ణయించింది.
ఇలాంటి దేశాలతో వార్షిక ముడి చమురు సరఫరా కాంట్రాక్టర్లు కుదుర్చుకునే బదులు అమెరికా, రష్యా, ఆఫ్రికా వంటి దేశాల్లోని స్పాట్ మార్కెట్లలో కొనుగోళ్లపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీ, భారత పెట్రోలియం కార్పొరేషన్ బీపీసీఎల్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ హెచ్పీసీఎల్ కంపెనీలను కోరింది. ఈ కంపెనీలు ముడి చమురు అవసరాల్లో ఎక్కువ భాగం వార్షిక ప్రాతిపదికన సౌదీతో సహా పశ్చిమాసియా దేశాల నుంచి కొనుగోలు చేస్తూ వస్తోంది. దేశంలో చమురు బంట తగ్గేందుకు ఓపెన్ దేశాల ఉత్పత్తి కోతలు తగ్గించాలని ఇటీవల కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విజ్ఞప్తి చేశారు. భారత్ ప్రతిపాదనను సౌదీ అరేబియా తిరస్కరించింది. చమురు ధరల పతనం సమయంలో కారు చౌకగా కొన్న ముడి చమురు వాడుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చేసింది. వార్షిక కాంట్రాక్టుల ప్రకారం ఆయా దేశాలు ఆ సంవత్సరం మొత్తం మీద నిర్ణయం మొత్తం చమురు సరఫరా చేయాలి. అయితే సౌదీ అరేబియా వంటి దేశాలు ఈ సరఫరాను ఒపెక్ కోతలతో ముడిపెడుతున్నాయి. ధరలను కూడా లోడింగ్ రోజు ఉండే ధరకు బదులు ఆ నెల సగటు ధర ప్రకారం వసూలు చేస్తున్నాయి. దీనికి తోడు ఏ నెలలో ఎంత చమురు కావాలో 6 వారాల ముందే భారత్ కంపెనీలు తెలియజేయాలి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గినా భారత్కు ఆ ప్రయోజనం లభించడం లేదు. దీనికి బదులు అమెరికా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచే స్పాట్ మార్కెట్లో ముడి చమురు కొనుగోలు చేయడం మంచిదని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ను కూడా కలుపుకుని ముడి చమురు కోసం బేరం చేయాలని కోరాలని కేంద్రం భావిస్తోంది. ఇరాక్లో అంతర్యుద్ధం, ఇరాన్పై అమెరికా ఆర్థిక ఆంక్షలతో భారత్, సౌదీ అరేబియా, కువైట్ దేశాల నుంచి ఎక్కువగా ముడి చమురు దిగుమతి చేసుకుంటోంది. ధరలు పతనమైనప్పుడు వెంటపడి మరీ ముడి చమురు సరఫరా చేస్తున్న సౌదీ ధరలు పెరిగేసరికి బెట్టు చేస్తోంది. దీనికి తోడు అనధికారికంగా ఒక్కో పీపా చమురుపై ఈ దేశాలు భారత్ వంటి ఆసియా దేశాల నుంచి $10 వరకు అదనంగా వసూలు చేస్తున్నాయి. ఇరాన్, ఇరాక్ నుంచి చమురు సరఫరాలు పెరిగి మళ్లీ ధరలు పతనమైతే తప్ప సౌదీ వైఖరిలో మార్పు రాకపోవచ్చని మార్కెట్ వర్గాలంచనా. అమెరికా, రష్యా నుంచి స్పాట్ మార్కెట్లో మరింత చమురు కొనుగోళ్లు చేయడం ఇందుకు మార్గంగా కనిపిస్తోంది. చమురు ధరలపై అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్న ఆందోళనలతో ఒపెక్, ఇతర చమురు ఉత్పత్తి దేశాలు కొంత మెత్తబడ్డాయి. వచ్చే నెల నుంచి 3 నెలల పాటు రోజువారీ ఉత్పత్తిని 20 లక్షల బ్యారెళ్లు పెంచేందుకు అంగీకరించాయి. ఇందులో 10 లక్షల బ్యారెళ్ల చమురును సౌదీ అరేబియా అదనంగా ఉత్పత్తి చేస్తుంది. అయితే ఉత్పత్తిని ఒక్కసారిగా కాకుండా నిదానంగా 3 నెలల్లో పెంచుతామని ఒపెక్ తెలిపింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు వినియోగదారుడికి తగ్గాలి, పెరిగినప్పుడు పెరగాలి. కానీ మన దేశంలో మాత్రం అలా జరగడం లేదు. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ విధానం అమల్లో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పుడు తగ్గాలి, పెరిగినప్పుడు పెరగాలి, కానీ అలా జరగడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోందని వినియోగదారులు ప్రశ్నిస్తే గత ప్రభుత్వాల విధానాల ఫలితమని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం పేర్కొంటోంది. ధరల పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తే చమురు సంస్థలు కేంద్రం ధరలు పెంచుతుందన్నందున మేం కూడా ట్యాక్సులు వేయక తప్పడం లేదంటున్నాయి.
చమురు సంస్థల నుంచి లీటర్ పెట్రోల్ ఎంతకు వస్తుందన్నది పరిశీలిస్తే లీటర్ పెట్రోల్ 31.82 రూపాయల చమురు సంస్థలు విక్రయిస్తున్నాయి. ఆ ధరతో కొన్న లీటర్ పెట్రోల్ ను రవాణా సంస్థలు మన దేశానికి తీసుకురావడానికి రవాణా ఛార్జీలు లీటర్కు 28 పైసలు తీసుకుంటున్నాయి. మన దేశానికి వచ్చిన లీటర్ పెట్రోల్పై 32.90 రూపాయలు కేంద్రం పన్ను విధిస్తోంది. ఒక పెట్రోల్ బంకుల్ డీలర్ లీటర్ పెట్రోల్పై 3.69 రూపాయలు కమిషన్ తీసుకుంటున్నారు. ఇవన్నీ కలిపి ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక లీటర్ పెట్రోల్ 68.68 రూపాయలకు వస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం బేస్ ప్రైస్పై ట్యాక్స్ వేయకుండా మొత్తం 68.68 రూపాయల ట్యాక్స్ వేస్తోంది. కేవలం బేస్ ప్రైస్పై వేయాల్సిన వాల్యూ యాడెడ్ ట్యాక్స్ను మొత్తంగా అన్నింటిపై వేస్తుండటంతోనే ఈ రాష్ట్రంలో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న పైసలే కాకుండా అదనంగా 4 రూపాయల పన్ను వేస్తుంది. ఇంతటితోనైనా సరిపెట్టుకుందా అంటే ఆగకుండా రోడ్ సెస్ పేరిట మరో కొన్ని వసూలు చేస్తోంది. అన్ని పన్నులు కలుపుకుంటే లీటర్పై కొన్ని పైసలు మాత్రమే ప్రభుత్వం రాపట్టుకుంటోంది. రవాణా ఛార్జీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, పెట్రోల్ బంకు డీలర్ కమిషన్ అన్నీ కలిపి వినియోగదారుడు లీటర్ పెట్రోల్కు అక్షరాల కొన్ని పైసలు చెల్లిస్తున్నారు, డబ్బులు కూడా చెల్లిస్తున్నారు. ఇంత భారం మోయలం, ఇందులో కొంత తగ్గించడం వినియోగదారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే మా చేతిలో ఏమీ లేదు, అంతా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని బుకాయిస్తోంది. కేంద్రాన్ని అడిగితే మేము విధిస్తున్న పన్ను నామమాత్రమే, మీ రాష్ట్ర ప్రభుత్వం దాని పేరిట దీని పేరిట ఎక్కువ పన్ను వస్తోంది, వాటిని ఉపసంహరించుకుంటే మీకు తక్కువకే ఇచ్చే వెసులుబాటు ఉందని ముక్తాయిస్తోంది. దీంతో అటు కేంద్రం తగ్గించక ఇటు రాష్ట్రం కరుణించక మధ్యలో వినియోగదారుడు నలిగిపోతున్నాడు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. చమురు సంస్థలు ధర పెంచినా తగ్గించినా వాటి ఫలాలను ఎలాంటి మార్పు లేకుండా యథాతథంగా వినియోగదారుడికి అందించాలి. అలా జరుగుతోందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే చమురు సంస్థలు ఒక లీటర్ పెట్రోల్ 31.82 రూపాయలకు విక్రయిస్తూ ఉండగా ఆ స్థాయిలో ధర తగ్గి వినియోగదారుడికి అందాలి, కానీ అలా జరగడం లేదు. మరి మధ్యలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల మోత వినియోగదారుడు భరించక తప్పడం లేదు. ఇలా విధించిన పన్నుతో కేంద్రంలో నరేంద్ర మోదీ అచ్చేదిన్ తీసుకొస్తామంటూ ఉండగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ సాధిద్దామంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం స్వర్గధామం చేస్తామంటున్నారు. ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి పనులకు ఆ నిధులు కేటాయిస్తున్నామని పేర్కొంటున్నారు. త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాలు పెరిగిన ధరల నేపథ్యంలో 2 సార్లు వాల్యూయేటెడ్ ట్యాక్స్ను 2 సార్లు తగ్గించి వినియోగదారులపై భారం పడకుండా చూశాయి. ఇటీవలే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వ్యాట్ భారాన్ని కొంత తగ్గించి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇదిలా ఉంటే ప్రపంచాన్ని గడగడలాడిచ్చిన కరోనా నేపథ్యంలో చమురు సంస్థలు తమ వద్ద ఉన్న పెట్రో ఉత్పత్తులను నామమాత్రపు ధరకే తీసుకువెళ్లండని చెప్పాయి. అప్పుడైనా ధరలు తగ్గాయా అంటే లేదు. మరి ఈ రకంగా ఉంటే ఇక జీఎస్టీకి అర్థమేమిటో ఏలినవారే చెప్పాలని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. పెట్రోల్ బ్యారెల్ ధర 50 డాలర్లు ఉన్నప్పుడు ఇక్కడ వినియోగదారుడికి ధర తగ్గదు,
బ్యారెల్ ధర డాలర్లున్నప్పుడు ధర పెరుగుతుంది. బ్యారెల్ ధర పెరిగితే మాత్రం అమాంతం వినియోగదారుడిపైకి నెడతారు. ధర తగ్గితే ఆ ఫలాలను వినియోగదారుడికి అందజేయరు. ఒక బ్యారెల్ అంటే 158 లీటర్లు. పెట్రోల్కు సంబంధించి అంతర్జాతీయ ముడి చమురు సంస్థల వద్ద ఒక బ్యారెల్ ధర $50 ఉన్నప్పుడు కూడా మన దేశంలో ధర తగ్గదు. పెరిగితే మాత్రం క్షణం ఆలస్యం చేయకుండా వినియోగదారుడిపై భారం మోపుతారు. లీటర్ పెట్రోల్ సెంచరీకి దగ్గరవుతున్న ఈ కాలంలో 2 రూపాయలకే లీటర్ పెట్రోల్ ఇస్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఇది నిజం. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇప్పటికీ పెట్రోల్ డీజిల్ రేట్లు చాలా తక్కువ. వెనిజులా దేశంలో లీటర్ పెట్రోల్ చాలా తక్కువ. అదే క్రమంలో ఇరాన్, అంగోలా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, సుడాన్ ఇలా అభివృద్ధి చెందుతున్న మనకన్నా పేద దేశాల్లో కూడా మనకన్నా పెట్రోల్ ధర ఎక్కువే, తక్కువే. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత చమురు మంట మూతపుట్టబోతోందా? డీజిల్ ధరలు సెంచరీ దాటనున్నాయా? పెట్రోల్ ధరలకు అంతకంతకు పెరుగుతాయా? గ్యాస్ సిలిండర్ల ధర మరింత పెరుగుతాయా? అంతర్జాతీయంగా ధరలు ఆకాశాన్నంటినప్పుడు ధరల పెరుగుదల జరగడం సాధారణంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని అమలు చేసింది. గతేడాది కరోనా పీక్ టైంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు తగ్గినా భారత్ మాత్రం ఆ ధరల తగ్గింపు ప్రజలకు అందకుండా కస్టమ్స్ మూతతో మోదేసింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గినా దేశ పౌరులకు మాత్రం వడ్డింపు ధరలతోనే చమురు ధరలు లభించాయి. అయితే తాజాగా అంతర్జాతీయంగా ధరలు ఆకాశాన్నంటితే ఆ మేరకు ధరలు పెంచేసి చేతులు దులుపుకుంది. పైపెచ్చు చమురు దేశాలను ధరలు తగ్గించమంటే తగ్గించడం లేదంటూ కపటోపాయాన్ని జనానికి వివరిస్తూ టైంపాస్ చేస్తుంది. చమురు ధరలు పెరుగుదలకు గత కాంగ్రెస్ పాలకులే కారణమంటూ నెపం మోపుతుంది. అయితే తాజాగా ఒపెక్ చమురు ఉత్పత్తులను గణనీయంగా పెంచుతామంటూ తీసుకున్న నిర్ణయంతో మరోసారి ధరలు కిందకు దిగొస్తాయని అందరూ విశ్వసిస్తున్నారు. అయితే కేంద్రం ధరల తగ్గింపునకు జనాలకు అందిస్తున్న అన్న ప్రశ్న ఉదయమిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల ధరలు తగ్గబోతున్నట్లు వార్తలు వస్తుంటే మనకు ధరలు పెరుగుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఓపెక్ దేశాల ఉత్పత్తి పెంచినా ధర తగ్గుతున్నా అన్న అనుమానం కూడా కలుగుతుంది. అంతర్జాతీయ ధరకు అనుగుణంగా స్థానికంగా ఎందుకు సవరించరని జనం ప్రశ్నిస్తున్నారు. కనీసం ఓపెక్ దేశాల ఉత్పత్తి పెంచక ధర తగ్గినప్పుడు చమురు ధరలు ఎందుకు తగ్గించరని మండిపడుతున్నారు. ధరలు పెరిగినా పట్టించుకోని పాలకులు అప్పుడు ఎలా తగ్గిస్తారన్న అనుమానం కూడా జనంలో ఉంది. కరోనాతో జనం చస్తుంటే ధరలు పైపైకి పెంచేసిన పాలకులు ప్రజలను పట్టించుకుంటారా అన్న సంశయంలో నెలకొంది. ఓవైపు కరోనా సంక్షోభంతో తల్లడిల్లుతున్న సామాన్య జనం చమర ధరల తగ్గింపుకు లభిస్తే వారికి ఎంతో ఊరట లభిస్తుందనే అభిప్రాయం కూడా ఉంది.
ధరలు పెంచినప్పుడు ధరలు పెంచేస్తారు, తగ్గించినప్పుడు సుంకాలతో వడ్డించేస్తారు. గత 6 నెలలుగా చమురు ధరల పెరుగుదలతో సామాన్యుడు విరవెల్లాడుతున్నాడు. మొన్నటి వరకు చమురు ధరలపై దేశ జనాన్ని బాధేసిన కేంద్రం ఓపెక్ దేశాలు ఎగుమతులు పెంచుతామంటూ నిర్ణయం తీసుకోవడంతో ఏం చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నాయి. ముడి చమురు ఎగుమతులపై సౌదీ అరేబియా అనుసరిస్తున్న అడ్డగోలు విధానాలపై భారత్ ఆగ్రహంతో ఉంది. ఆ దేశం నుంచి చమురు దిగుమతులకు కోత పెట్టడం ద్వారా చమురునే ఆయుధంగా మార్చుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సౌదీ నుంచి వార్షిక కాంట్రాక్టుల ప్రాతిపదికన చమురు దిగుమతులకు కోత పెట్టాలని ప్రభుత్వ రంగంలోని ఆయిల్ రిఫైనింగ్ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించినట్లు ప్రచారం జరుగుతుంది. ఉత్పత్తి కోతలపై సౌదీ అరేబియాతో పాటు ఓపెక్ దేశాలు అనుసరిస్తున్న వైఖరిపై భారత్ ఎప్పటినుంచో గుర్రుగా ఉంది. ఉత్పత్తి కోతలతో చమురు ధర పెరిగి ఆర్థిక వ్యవస్థలు తలకిందులవుతున్నాయని, ఎంత మొరపెట్టుకున్నా ఓపెక్ దేశాలు పట్టించుకోకపోవడంపై భారత్ మండిపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన చమురు కొనుగోలు శక్తిని ఆయుధంగా మలుచుకోవాలని భారత్ నిర్ణయించింది. ఇలాంటి దేశాలతో వార్షిక ముడి చమురు సరఫరా కాంట్రాక్టులు కుదుర్చుకునే బదులు అమెరికా, రష్యా, ఆఫ్రికా వంటి దేశాల్లోని స్పాట్ మార్కెట్లలో కొనుగోళ్లపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఐఓసీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్, బీపీసీఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, హెచ్పీసీఎల్ కంపెనీలు కోరింది. ఈ కంపెనీలు ముడి చమురుల్లో ఆవాసాల అవసరాల్లో కూడా ఎక్కువగా భాగం వార్షిక ప్రాతిపదికన సౌదీతో సహా పశ్చిమాసియా దేశాల నుంచి కొనుగోలు చేస్తూ వస్తుంది. దేశంలో చమురు మంట తగ్గించేందుకు ఓపెక్ దేశాల ఉత్పత్తి కోతలు తగ్గించాలని ఇటీవల కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విజ్ఞప్తి చేశారు. భారత ప్రతిపాదనను సౌదీ అరేబియా తిరస్కరించింది. చమురు ధరల పతనం సమయంలో కారు చౌకగా కొన్న ముడి చరుకు వాడుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చేసింది. వార్షిక కాంట్రాక్టుల ప్రకారం ఆయా దేశాలు ఆ సంవత్సరం మొత్తం మీద నిర్ణీత మొత్తం చమురు సరఫరా చేయాలి. అయితే సౌదీ అరేబియా వంటి దేశాలు ఈ సరఫరాను ఓపెక్ కోతలతో ముడిపెడుతున్నాయి. ధరలను కూడా లోడింగ్లో రోజు ఉండే ధరకు బదులు ఆ నెల సగటు ధర ప్రకారం వసూలు చేస్తున్నాయి. దీనికి తోడు ఏ నెలలో ఎంత చమురు కావాలో 6 వారాల ముందే భారత కంపెనీలు తెలియజేయాలి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గినా భారత్కు ఆ ప్రయోజనం లభించలేదు. దీనికి బదులు అమెరికా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి స్పాట్ మార్కెట్లో ముడి చమురు కొనుగోలు చేయడం మంచిదని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ను కూడా కలుపుకుని ముడి చమురు కోసం బేరం చేయాలని కోరాలని కేంద్రం భావిస్తోంది. ఇరాక్లో అంతర్యుద్ధం, ఇరాన్పై అమెరికా ఆర్థిక ఆంక్షలతో భారత్, సౌదీ అరేబియా, కువైట్ దేశాల నుంచి ఎక్కువగా ముడి చమురు దిగుమతి చేసుకుంటుంది. ధరలు పతనమైనప్పుడు వెంటపడి మరీ ముడి చమురు సరఫరా చేస్తుంది సౌదీ. ధరలు పెరిగేసరికి బెట్టు చేస్తుంది. దీనికి తోడు అనధికారికంగా ఒక్కో పీప చమురుపై ఈ దేశాలు భారత్ వంటి ఆసియా దేశాల నుంచి $10 వరకు అదనంగా వసూలు చేస్తున్నాయి. ఇరాక్, ఇరాన్ నుంచి చమురు సరఫరాలు పెరిగి మళ్లీ ధరలు పతనమైతే తప్ప సౌదీ వైఖరిలో మార్పు రాకపోవచ్చని
మార్కెట్ వర్గాల అంచనా. అమెరికా రష్యాల నుంచి స్పాట్ మార్కెట్లో మరింత చమురు కొనుగోలు చేయడం ఇందుకు మార్గంగా కనిపిస్తోంది. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.